नीलाज निवासाय निच्चाय परमात्मने सुभद्रा प्राणनादाय जगन्नादाय मंगलम ओम नमो जगन्नादाय नमः। విశాఖపట్నం గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి। రథోత్సవంలో భాగంగా ఉత్సవాదే అష్టమదినే ఈరోజు స్వామివారు వామన పరశురామ అవతారంలో దర్శనమిస్తూ ఉన్నారు। దేవ ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని పొందడకే బలిచక్రవర్తిని సంధితో కూడినటువంటి అమృతమదనం గావించబడిన తర్వాత అమృతాన్ని స్వీకరించి రాక్షసేంద్ర రాజులందరినీ కూడా జయించి విజయాన్ని కాక్షించినటువంటి దేవేంద్రునిపై బలిచక్రవర్తి దండెత్తి రాజ్యాధికారాన్ని అంతటిని కూడా బలిచక్రవర్తి వశం చేసుకోవడం జరిగింది। బలిచక్రవర్తి యొక్క మదాని అనుచుడికై కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడుగా త్రివిక్రమ రూపుడైనటువంటి వామనమూర్తిగా జన్మించి బలిచక్రవర్తి దానయేంద్రుడుగా పేరు ప్రఖ్యాతులు కాంచిన వాడై ఉండేట ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేల తనకి దానముగా ఇమ్మని అడగ శుక్రాచార్య స్వామివారు అడ్డు చెప్పినా కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నన్ను దానం అడిగారు ఇవ్వకుండా ఉంటానా అని చెప్పేసి బలిచక్రవర్తి దానం ఇవ్వడం జరుగుతుంది। అప్పుడు ఒక నేల ఒక అడుగు భూభాగమునందు ఒక అడుగు ఆకాశమునంతటిని కూడా వ్యాపింపజేసి మూడో అడుగు వేయటకు ఎక్కడ ప్రదేశం లేకపోవచ్చే బలిచక్రవర్తిని మూడో అడుగు ఎక్కడ వేయమంటావు అనగా తన శిరస్సునందు ఉంచమని చెప్పి బలిచక్రవర్తి చెప్పగా తన శిరస్సు యందు స్వామివారి యొక్క మూడో పాదమును ఉంచి అధః పాతాళమునకు అతను దొక్కి అతని యొక్క మదాన్ని అంచివేసినటువంటి అవతారము వామన అవతారము। అలాగే అధర్మబద్ధంగా పాలిస్తున్నటువంటి కొన్ని కొంతమంది క్షత్రియులైనటువంటి రాజులు పై 20 దండెత్తి వారి యొక్క అధర్మాన్ని సమూలంగా నిర్మూలన చేసి ధర్మస్థాపన చేసినటువంటి అవతారము పరశురామ అవతారము। ఈరోజు వామన పరశురామ అవతారములు రెండో అవతారములలో కూడా స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు। భక్తులందరూ కూడా త్రివిక్రమ రూపుడైన వామనమూర్తిని దర్శించుకోవడం వల్ల రథయాత్రా సమయంలో పునర్జన్మ ఉండదని చెప్పి ధర్మశాస్త్రం చెబుతూ ఉంది। అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ వామన పరశురామ అవతారమును దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాము।